హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీష్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో, అంటే ఇవి 2 డేస్ అనమాట, 2 డేస్ కలిపిన వ్లాగ్ ఇది, 3 డేస్ కలిపి నేను ఒక వ్లాగ్ అయితే మీకు షూట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే, బాబు బర్త్డే అయిపోయింది ఆల్రెడీ. నేను మీకు వస్తున్న వీడియోలో అయితే కనుక ఇంకా వీడియోస్లో అయితే ఇంకా నేను పోస్ట్ చేయలేదు, బట్ మేము మీ అందరికీ చెప్పాను కదా నేను ఫోటోషూట్ సాంగ్ ఇవన్నీ షూట్ చేస్తున్నామని. సో ఫోటోషూట్ అయితే మాత్రం పెద్ద బిస్కెట్ అయిందనమాట. సో బాబు చాలా అంటే అస్సలు సపోర్ట్ చేయలేదు, ఐ మీన్ ఎండ ఎక్కువైపోయింది, చాలా ప్రాబ్లం అయిపోయింది. నేను పాపకు కూడా సేమ్ ఇలాగే భవానీ ఐలాండ్కి, ఇంకా పాపకైతే బర్త్డే రోజే మేము ఫోటోషూట్కి అయితే వెళ్ళాం. మార్నింగ్ బర్త్డే రోజు మార్నింగ్ ఫోటోషూట్కి వెళ్ళి, మార్నింగ్ లేకగానే టెంపుల్కి వెళ్ళేసి టిఫిన్ చేసేసి 10కి అలా మేము ఫోటోషూట్కి స్టార్ట్ అయిపోయాము. ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చి రెస్ట్ తీసుకుని నైట్ ఈవినింగ్ పార్టీ. బట్ బాబుతో నేను ఎందుకు అంతగా పాప ఏం చేసిందంటే, భవిష్య అసలు ఆ డే అంతా జస్ట్ మేము కార్లో జర్నీ చేసాం కదా ఫోటోషూట్కి వెళ్ళి, ఆ జర్నీలో నిద్రపోయింది. ఇంటికి వచ్చాక అస్సలు నిద్రపోలేదు, బాగా ఆడుకుంది, బట్ డిస్టర్బ్ ఏం చేయలేదు. బర్త్డే రోజు కూడా అంత హ్యాపీగా ఉంది, ఏడవడం అలాంటివి ఏమీ చేయలేదు. కొంచెం బాబు అంటే మగపిల్లలతో కొంచెం ఇబ్బంది అని అందరూ అంటున్నారు. సో అందుకనే నేను ఏం చేశానంటే, ముందు ఒక సండే ఫోటోషూట్ పెట్టుకున్నాము, ఒక సండే వచ్చేసి ఒక సండే సాంగ్ షూట్ చేసాము, ఒక సండే ఫోటోషూట్ పెట్టుకున్నాం అనమాట. సో ఈ క్లిప్స్ అన్నీ కూడా మీకు ఫోటోషూట్లో ఉన్న క్లిప్స్ ఏవో వచ్చి, కొన్ని క్లిప్స్ నాకు ఫోటోగ్రాఫర్ వాళ్ళు సెండ్ చేశారు, వాట్సాప్ చేశారు, నేను మీతో అవి షేర్ చేస్తున్నాను. నేను మీతో ఏవైతే షేర్ చేస్తున్నానో ఆ పిక్స్ మాత్రమే ఉన్నాయన్నమాట, ఇంకా అంతకుముందు అసలు పిక్సే రాలేదు. మేము బయలుదేరేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ నాకు ఇంట్లోనే 11:30 అయిపోయింది. బాబు ఒక స్నాప్ తీసేసాడు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6కి లేగిస్తే 8:30 కల్లా మళ్ళీ పడుకుని పోతాడు అనమాట. సో అలా పడుకుని పోయాడు. సో దానివల్ల నాకు అది చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ 8:30 పడుకొని బాబు 10:30కి లేచాడు, లేచాక ఫ్రెష్అప్ అయ్యి రెడీ అయ్యి వెళ్ళేటప్పటికి 11:30 అయిపోయింది. సో చాలా అంటే చాలా ప్రాబ్లం అయ్యింది, 11:30 అయిపోయింది, అక్కడికి వెళ్ళేటప్పటికి 12 అయిపోయింది. సో పాపప్పుడు నాకేమీ తెలియలేదు, మేము ఏం అమౌంట్ అయితే పే చేయలేదు. అంటే భవానీ ఐలాండ్ విజయవాడలో ఉండే వాళ్ళకి వేరే ఊళ్ళో కూడా అందరికీ ఐడియా ఉంటుంది, మ్యాక్సిమం వేరే ఊళ్ళో ఎవరు వచ్చినా కూడా అందరూ ఆ ప్లేస్కి వెళ్ళడానికి చూస్తున్నారనమాట. భవానీ ఐలాండ్ తెలుసు కదా, మనం బోట్లో వెళ్తాము, రివర్ మిడిల్లో, నది మిడిల్లో ఉంటుందన్నమాట భవానీ ఐలాండ్ మిడిల్లో, మనం బోట్లో వెళ్ళాలి, 100 రూపీస్ పే చేయాలి ఫర్ పర్సన్. సో అక్కడికే వెళ్ళి నేను పాపకు కూడా ఫోటోషూట్ తీసాను, కానీ అక్కడ మేమైతే ఏ అమౌంట్ పే చేయలేదు. నేను ఆల్రెడీ ఫోటోగ్రాఫర్స్కి చెప్పాను, పాపకు తీసిన ఫోటోగ్రాఫర్ వేరు, వీళ్ళు వేరు. నేను ఆల్రెడీ చెప్పాను నాకు భవానీ ఐలాండ్లోనే కావాలండి, పాపకు కూడా అలాగే తీసామని కూడా నేను చెప్పాను. ఓకే అన్నారు, అక్కడికి వెళ్ళాక అమౌంట్ పే చేయాలి అన్నారు. సో అదొకటి నాకు ప్రాబ్లం అయిపోయింది, 3,500 పే చేయమన్నారు. నేను ఫోటోగ్రాఫర్స్కి చాలా ఎక్కువ అమౌంట్ పెట్టాను, మళ్ళీ ఆ అమౌంట్ మేమే ఇవ్వాలా, అది మీకు తెలియాలి కదా అంటే ఆ ప్రాబ్లం ఒకటి చాలా ఫేస్ అయిపోయింది అనమాట. దానివల్ల మళ్ళీ ఫోటోగ్రాఫర్స్ మీరే ఇవ్వాలి అమౌంట్ అని మమ్మల్ని అంటున్నారు. మా హస్బెండ్ ఏమో, మేము ముందే చెప్పాం కదా ఇక్కడ కావాలని, మేము మొత్తం ప్యాకేజీ మాట్లాడుకున్నాం సాంగ్కి ఫోటోషూట్కి మొత్తం అన్నిటికీ కలిపి, మీరే చూసుకోవాలి కదా అని మా హస్బెండ్ అన్నారు. సో ఆ డిస్కషన్ వల్ల ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. సరే అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చాం కదా, ఏం ఇంటికి వెళ్ళిపోతాంలే అని చెప్పేసి అమౌంట్ పే చేసేసుకొని అదంతా స్టార్ట్ అయ్యేటప్పటికి 1:30 అయిపోయింది. ఒక డ్రెస్తో కొన్ని ఫొటోస్ అయితే తీశారు, ఇంకా 2:30 అయిపోయింది అనేసి ఫోటోగ్రాఫర్స్ ఏమంటే బాబు కొంచెం క్రాంకీగా చేస్తున్నాడు అనేసి తనకి గాలి ఆడలేదన్నమాట. సో తనకు కొంచెం వదిలేసి షర్ట్ తిప్పదీసేసి తనకి వదిలేసేసి వాళ్ళు మేము లంచ్ చేసేస్తామండి అని చెప్పేసి ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు అయితే లంచ్ చేయడానికి వెళ్ళిపోయారు. వాళ్ళు లంచ్ చేసి వచ్చేటప్పటికి 3:30 అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. బాబు ఏడుస్తున్నాడండి, నేను ఇంకా అంతగా బాబుని ఇబ్బంది పెట్టలేను అంటే సరే పడుకోబెట్టండి మేడం అన్నారు. సరే అని బాబును ఒక 1 అవర్ పడుకోబెట్టి మళ్ళీ అగైన్ 4:30 స్టార్ట్ చేసాము, కానీ 1-2 పిక్స్ తప్ప అస్సలు ఎక్కువ పిక్స్ రాలేదు. సో చాలా అంటే చాలా పెద్ద బిస్కెట్ అయిపోయింది. ఇంకా ఇంతవరకు ఫోటోషూట్ అయితే ఇంకా తీయలేదు, బట్ తీయాలి, ఎందుకంటే అంత అమౌంట్ నేను పే చేసుకొని బాబు ఫొటోస్ లేకపోతే నాకు అది వేస్ట్ కదా. ఎందుకంటే బర్త్డే రోజు మనకి ఎక్కువ స్టిల్స్ అవి రావు, నార్మల్ పిక్సే ఉంటాయి తప్ప, అందరూ వచ్చి అక్షంతలు వేయడం ఆశించడం ఆ పిక్సే ఉంటాయి తప్ప వేరే పిక్స్ అయితే ఏమీ ఉండవు. సో అందుకనేసి నేను అయితే మళ్ళీ ఫోటోషూట్ కావాలి అన్నాను, దానికి ఇంకా మేము ప్లాన్ చేస్తాము. సో నేను మాట్లాడడం ఎక్కువైపోతుంది, బట్ వీడియో మాత్రం వేరేది ఏదో వెళ్ళిపోతూ ఉంది. ఫోటోషూట్ వీడియో వ్లాగ్ అక్కడితో ఫోటోషూట్ యొక్క డిస్కషన్ అయితే అయిపోయింది అనమాట. ఆ నెక్స్ట్ సండే ఫోటోషూట్ అయిపోయింది, బాబు బర్త్డే అయిపోయింది. ఆ నెక్స్ట్ సండే 3R మూవీకి వెళ్తున్నాము, భవిష్య అదే చెప్తుంది మూవీకి వెళ్తున్నాము అనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను మీతో, ఫోటోషూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. బట్ నేను ముందుగా ఎందుకు డిస్కషన్ ఎక్కువ పెట్టాను అంటే కనుక,
ఎవరికైతే తెలీదో ఇంకా ఫోటోషూట్ అక్కడ అమౌంట్ పే చేయాలని, నేను ఎవరికైతే తెలియని వాళ్ళకి నేను దానికి ఇన్ఫర్మేషన్గా చెప్తున్నాను. సో కంపల్సరీ వాళ్ళు అమౌంట్ తీసుకుంటున్నారు. నాకు పాప అప్పుడు అమౌంట్ తీసుకోలేదు, అదే నాకు తెలియలేదు. మేము అడిగాము ఫోటోగ్రాఫర్స్ కూడా, నేను అదే అడిగాను. నేను పాప అప్పుడు 1 రూపీ కూడా పే చేయలేదండి, నాకు తెలియదు అని. లేదు మేడం, మాకు తెలిసినంత వరకు అయితే 1000 అలా ఉండాలి, 1500 ఉండాలి, ఇంత అమౌంట్ పెరిగిందని మాకు తెలియదు అన్నారు. మీకు తెలిస్తే మాకు చెప్తే నేను ఆ ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్ చూసుకున్నది ముందే నేను ప్రిపేర్ అయ్యేదాన్ని. అంత అమౌంట్ కట్టి నేను 1 డే అక్కడ స్పెండ్ చేసిన బాబు బాగా ఏడ్చాడు, గాలి లేక ఏడ్చి ఏడ్చి తన గొంతు కూడా గొగ్గురిపోయింది. నాకు నేను అమౌంట్ పే చేశాను కదా అనేసి ఈవినింగ్ వరకు వెయిట్ చేశాను, లేకపోతే తను అలా బాబు క్రాంకీగా చేసుకుంటే నేను అప్పుడే బయటకు వచ్చేసేదాన్ని. అమౌంట్ కూడా పే చేసాం కదా అని ఫుల్ డే ఉందాంలే, ఈవినింగ్ 4 అయితే మళ్ళీ చల్లగాలి వస్తుంది కదా మనకి, అలా అని వెయిట్ చేసాం. కానీ అసలు ఏది సెట్ అవ్వలేదన్నమాట. వెళ్తే కనుక ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, భవాని వెళ్ళండి. వెళ్తే కనుక అమౌంట్ పే చేసుకోవాలి, రిసిప్ట్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా పక్కగా ప్లాన్ చేసుకోండి. అండ్ మూవీ థియేటర్కి అయితే వచ్చేసాము, చూసారా అసలు ఎంత రష్ ఉందో. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత అనుకుంటా నేను ఇంత రష్ ఉన్న థియేటర్కి వెళ్ళడం అనమాట. బికాజ్ ఎందుకంటే 3 ఇయర్స్ అసలు ఎవరో మూవీస్కి వెళ్ళలేదు కదా. విమలా నాయక్ మూవీకి వెళ్ళాను, అది నేను మీతో షేర్ చేశాను. బట్ థియేటర్లో నేను ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయాను కదా, అదంతా కూడా నాకు అనిపించలేదు. బట్ ఇది మాత్రం అసలు చాలామంది ఉన్నారు. అరుపులు ఫస్ట్ డే కూడా కాదు, ఫ్రైడే రిలీజ్ అయింది కదా, మేము సండే వెళ్ళాము. అరుపులు కేకలు బాబాయ్, అసలు నాకు నిజంగా చెప్పాలంటే నాకు అరవాలనిపించింది. బట్ పిల్లలు ఉన్నారు కదా, వాడిని ఒళ్ళో పెట్టుకొని మనం అరిస్తే వాడి ఇంకెక్కువ భయపడిపోయి ఇంక మొత్తానికి నన్ను సినిమా చూడనివ్వడు. అప్పటికే అది కూడా ఇంటర్వెల్ వరకే అనమాట, సైలెంట్గా ఉన్నాడు. ఆఫ్టర్ ఇంటర్వెల్స్ కొంచెం బాగా డిస్టర్బ్ చేశాడు. ఆల్రెడీ మా హస్బెండ్ ఫస్ట్ డేనే మూవీకి వెళ్ళిపోయారు. సో నేను ఏం చేశానంటే మా హస్బెండ్కి ఇచ్చేసి మీరు కార్లో కూర్చోండి అని చెప్పాను. ఎందుకంటే భవిష్యత్ కూడా మాకు లాస్ట్ కార్నర్ సీట్స్ వచ్చాయి. సో తనకి సైడ్కి చూసేసి భవిష్యత్ కూడా మెడ నొప్పి వచ్చేసింది, మమ్మీ తలనొప్పి అంతాను క్రాంకీగా చేసింది, ఎందుకో తెలీదు. అసలు అడే మూవీకి వెళ్ళామంటే వెళ్ళాము, టికెట్ తీసుకున్నాం కాబట్టి వెళ్ళాము, అలా అన్నట్టు అయిపోయింది అనమాట. మూవీ సరిగ్గా ఎంజాయ్ చేసినట్టు కూడా నాకు అనిపించలేదు. అస్సలు మా హస్బెండ్ లేరు, తను వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని కూర్చొని చూశాను. సో ఇక్కడ నేను ఈ షార్ట్స్ అనేవి నేను మీకు రికార్డ్ చేస్తున్నాను, ముందు యాడ్స్ అవి వస్తాయి కదా, ఆఫ్టర్ దట్ మూవీ స్టార్ట్ అయింది. బట్ ఆ కేకలు అరుపులు బాబాయ్ చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. నేను మీకు నెక్స్ట్ వచ్చే క్లిప్లో ఆ అరుపులు కేకలు కొంచెం రికార్డ్ చేసి నేను వాయిస్ ఓవర్ ఆపేసి మీకు అవి డైరెక్ట్గా ఎలా ఉంటాయన్నది నేను అయితే వినిపిస్తాను. బట్ ఒకటి నేను చెప్తున్నాను ఏంటంటే, ఫోటోషూట్కి వెళ్ళే వాళ్ళు కొంచెం చూసుకొని వెళ్ళండి. నేను పాపతో వెళ్ళినప్పుడు నాకు అసలు ఏ ఇబ్బంది అవ్వలేదు, బాబుతో మాత్రం నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. అండ్ బర్త్డే రోజు కూడా నాకు అసలు వాడి ఎక్కువ స్టిల్సే రాలేదు. ఓన్లీ దిగాం లాస్ట్లో అందరం ఫ్యామిలీస్ దిగి చాలా స్టిల్స్ దిగాలి అనుకున్నాం, కానీ తను ఇంక అప్పటికి తను కూడా మళ్ళీ క్రాంకీగా పెట్టేశాడనమాట. బాగా లాస్ట్కి అప్పటికి 10:30 అయిపోయింది, కొంచెం వెయిట్ చేశాడు, అందుకే లాస్ట్లో తన ఫొటోస్ ఏమీ లేవు. సో అందుకనేసి నేను మళ్ళీ దిగాలి అనుకుంటున్నాను. సో అయిపోయింది మూవీ, ఫోటోషూట్ది వదిలేసేయండి ఇంకా మ్యాటర్. బట్ వీడియో ఏదో వెళ్తుంది, ఆ మ్యాటర్ ఏదో సింక్ అవ్వదు మీకు మళ్ళీ. సో ఫోటోషూట్ అయితే అయిపోయిన తర్వాత మూవీ అయిపోయింది కదా, మూవీ క్లిప్ అయిపోయిన తర్వాత ఇక్కడ భవిష్య అదే చెప్తుంది, నాకు మెడ నొప్పి వస్తుంది. పాపం తను కూడా మూవీ అస్సలు ఎంజాయ్ చేయలేదు. ఇంకా నేను మెడిసిన్ అవి తీసుకెళ్ళాను, ఎందుకంటే బాబుకి అప్పుడు బాగాలేదు, నేను చెప్పాను కదా బాబుకి హెల్త్ బాగాలేదు అనేసి. ఆ వీడియోస్ కూడా నేను మీకు ముందు వస్తాయి, షేర్ చేస్తాను, ఆ క్లిప్స్ కూడా చూస్తూ ఉండండి. సో మెడిసిన్ తీసుకెళ్ళడం వల్ల తనకి మెడిసిన్ వేస్తే పారాసిటమాల్, అప్పుడు కొంచెం మెడనొప్పి తగ్గింది అనేది. అప్పటికే టైం 3:30 అయిపోయింది అనమాట, 11:40 మా మూవీ, 3:30 అయిపోయింది. ఇంకా బయట తినేద్దాము అని చెప్పేసి అగైన్ మళ్ళీ సెకండ్ వైఫ్ రెస్టారెంట్కి వచ్చేసాము. దాంట్లో టేస్ట్ చాలా బాగా ఉంటుందన్నమాట, సో అందుకనేసి అక్కడికి వచ్చేసాము. బాబు చూసారా టేబుల్ మీద కూడా ఓ ఆడేస్తున్నాడు, ఓ పాకుతూ ఉన్నాడు. ఈ రెస్టారెంట్ చూడడానికి చాలా బాగుంది, నాకు నచ్చింది, టేస్ట్ కూడా బాగా నచ్చింది. ఈసారి ఒక కొత్త రెసిపీ ట్రై చేసాము, పెప్పర్ ఫిష్ అనమాట. అపోలో ఫిష్ లాగే ఉంటుంది బట్ పెప్పర్ ఫ్లేవర్ మీకు ఎక్కువ తెలుస్తుందని వాళ్ళే చెప్పారు, అదొకటి. అండ్ వలుగాన చికెన్ కూడా నాకు వాళ్ళే చెప్పారు బాగుంటుంది మేడం అని. దాని ఏంటంటే ఆమ్లెట్ కూడా వేసేస్తున్నారు, సో నేను మళ్ళీ అదే ఆర్డర్ చేశాను, బాబుకి ఆమ్లెట్ పెట్టచ్చు కదా అని. సో ఈ 2 రెసిపీస్ అండ్ బిర్యానీ తినైతే కనుక చాలా రోజులు అయిపోయింది, తిన్నాము, చాలా బాగుంది కూడా. ఇక్కడ ఎక్కడ ఉండే వాళ్ళకైతే నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే టేస్ట్ అది నాకు బాగా నచ్చింది. ఇక్కడైతే బాబు ఆడుకుంటున్నాడు హాయిగా, ఫుడ్ అయిపోయింది. నేను తెచ్చినప్పుడు మీకు రికార్డ్ చేయాలి అనుకున్నాను, వాళ్ళు తెచ్చినప్పుడు నేను రికార్డ్ చేయలేదు. మొత్తం తినేసిన తర్వాత నాకు మళ్ళీ గుర్తొచ్చింది, అంటే ఇటు పాపకి తినిపిస్తూ ఇటు బాబుకి తినిపిస్తూ అలా నేను రికార్డ్ చేయలేకపోయాను. మొత్తం తిన్న తర్వాత మీకు రికార్డ్ చేస్తున్నాను, ఎంత డర్టీగా ఉందో కదా ప్లేస్. ఫుడ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బిర్యానీ అసలు ఎప్పుడు ట్రై చేయలేదు ఇక్కడ, మొన్న వెళ్ళినప్పుడే ట్రై చేసినాము, బట్ టేస్ట్ నాకు నచ్చింది. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. భవిష్యత్ ఇక్కడ సోంపివరా అని అడుగుతుంది.
హోటల్ అయిపోయింది, మూవీ అయిపోయింది, ఫోటోషూట్ అయిపోయింది, మూవీ అయిపోయింది, లంచ్ అయిపోయింది, ఇవన్నీ ఆఫ్టర్ దట్ ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది నేను మీతో షేర్ చేస్తాను. చూడండి డాక్టర్ ఏం చెప్పిందిరా తమ్ముడికి, మార్నింగ్ ఏం చెప్పారు డాక్టర్, ఏం చెప్పారు మార్నింగ్? నేను చెప్పను, మార్నింగ్ ఏం చెప్పారు? సరే నాకు తెలీదు. హాస్పిటల్ బ్యాగ్ రెడీ. టైం ఎంతైంది? 6:30 ఈవినింగ్. మార్నింగ్ ఒక రౌండ్ అయిపోయింది హాస్పిటల్కి, ఇప్పుడు ఇది ఇంకో రౌండ్. ఏంటి తమ్ముడు ఎక్స్ప్రెషన్ మారుస్తున్నారు, కొత్త ఫోన్ చేస్తున్నాను. సో బాబు హెల్త్ అప్సెట్ అయింది అని చెప్పాను కదా, బర్త్డే అయిన తర్వాత ఫీవర్ వచ్చిందనమాట కంట్రోల్గా. సాటర్డే బాబు బర్త్డే, వెనస్డే అయిపోయింది 23rd. సాటర్డే బాగా ఫీవర్ వచ్చింది, ఎవ్రీ 4 hours మెడిసిన్ వేశాను. సండే కూడా ఎవ్రీ 6 hours ఒకసారి వచ్చింది. ఆ రోజు మేము మూవీకి కూడా వెళ్ళాము. సండే నాకు తగ్గింది, ఎవ్రీ 6 hours ఒకసారి మూవీ వచ్చింది, కంట్రోల్ అయ్యింది. బట్ సండే నైట్ అంతా మాత్రం అసలు ఫీవర్ కంట్రోల్ అవ్వలేదన్నమాట. నేను మెడిసిన్ వేసినా కంట్రోల్ అవ్వలేదు. తడిగుడ్డ పెట్టి చుట్టమంటారు కదా, అలా తుడుస్తూనే కూర్చున్నాను. అండ్ నెక్స్ట్ మండే మార్నింగ్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొచ్చాము. అండ్ ఇది మళ్ళీ మండే ఈవినింగ్ అనమాట. మండే మార్నింగ్ వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్కి మళ్ళీ తీసుకురమ్మన్నారు. బాబు ఎలా ఉన్నాడా, హాఫ్ డే మెడిసిన్ యూజ్ చేస్తాం కదా, మళ్ళీ ఓఆర్ఎస్ అవి బాగా తాగించమన్నారు అన్నమాట. ఎందుకంటే బాబు డిహైడ్రేట్ ఎక్కువ అయిపోయాడు. ఈవినింగ్ మళ్ళీ రమ్మన్నారు. ఈవినింగ్ మళ్ళీ వచ్చాము, బ్లడ్ టెస్ట్ అవి చేయించారనమాట, అన్నీ తీసుకున్నారు. సో అదే ఇక్కడ మేము వన్ టౌన్లో మమతా హాస్పిటల్లో నేను చూపిస్తాను బాబుకి. పాపకు కూడా ఫస్ట్ నుంచి ఇక్కడే. సో ఎక్కడ మనకి కంఫర్ట్ ఉంటుందో మనం అక్కడే కంటిన్యూ చేస్తాం కదా. మాకు గుల్లపూడి నుంచి ఇది లాంగే అవుతుంది, బట్ నాకు ఇక్కడ చాలా కంఫర్టబుల్ అనమాట. పాపకు కూడా ఫస్ట్ నుంచి, తను పుట్టిన ఒక 6-7 months వరకు నార్మల్గా, 9 months వరకు పాపతో నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లము రాలేదు. 9 months వరకు ఏ హాస్పిటల్కి నేను వెళ్ళలేదు. ఆఫ్టర్ 9 months ఇంకా వ్యాక్సిన్స్ అవి ఉంటాయి కదా, నార్మల్గా ఉండేవి కూడా అంగన్వాడీలో వేయించాము. ఆఫ్టర్ 9 months ఇంకా టైఫాయిడ్వి అవి మళ్ళీ నిమోకాకిల్ ఇవన్నీ వేయించాలి కదా బయట ప్రైవేట్లో, అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఈ హాస్పిటల్కి. సో ఇంకా ఇక్కడ కార్ పెట్టడానికి స్పేస్ ఉండదు, అందుకే ఆటోలో వెళ్ళాం. హర్షి పడుకుంది, హర్షిత్ బాబు నోట్లో ఏం పెట్టుకున్నాం, హర్షిత్ బాబు ఏమో ఆడుకుంటున్నాడు. సో ఇవాళ బర్త్డే అయిపోయి ఎగ్జాక్ట్గా 1 week అయింది. బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదు. యాక్చువల్లీ నేను ఇంతకుముందు క్లిప్స్లో మీకు యాడ్ చేశాను కదా హాస్పిటల్కి వెళ్ళిన క్లిప్స్. సో ఆ తర్వాత చాలా జరిగాయి, అంటే బ్లడ్ టెస్ట్లు అవి ఇవి అన్నీ చేశారు. అయినట్లేదు, బ్లడ్ టెస్టులు చేశారు. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోమన్నారు. మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. మళ్ళీ కాల్ చేశారు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, అర్జెంటుగా ఎక్స్రే తీయాలి, చెస్ట్ ఎక్స్రే తీయాలి అని. సో మళ్ళీ నైట్ 9:30 నిన్న, ఐ మీన్ మండే అనమాట, మళ్ళీ వెళ్ళి అవన్నీ చేయించుకొని, ఒకవేళ ఎక్స్రేలో కనుక చాలా ఎక్కువగా ఉంటే కనుక ఫ్లమ్ అది ఇది అడ్మిట్ అన్నారు. భయపడ్డాము చాలా, బట్ ఎక్కువ లేదు, కొంచెమే ఉంది. ఓరల్ ద్వారా మన యాంటీబయాటిక్ ఇంట్లోనే ఇచ్చి తగ్గించచ్చు అన్నారు. సో బాబు అయితే చాలా బెస్ట్, యాక్టివ్ అయ్యాడనమాట. లేకపోతే అసలు సాటర్డే నుంచి ఫీవర్ స్టార్ట్ అయింది. సాటర్డే ఎవ్రీ 4 hours మెడిసిన్ వేశాను. సండే రోజు తగ్గింది, ఎవ్రీ 6 hours ఒకసారి ఫీవర్ వచ్చింది, తగ్గింది. సండే నైట్ నుంచి చాలా ఇబ్బంది పెట్టాడు, అసలు ఫీవర్ కంట్రోల్ అవ్వలేదన్నమాట. మెడిసిన్ వేసిన ఒళ్ళు తుడుస్తూనే ఉండేదాన్ని నైట్. మండే రోజు హాస్పిటల్కి తీసుకున్న క్లిప్స్ నేను మీకు ఇంతకుముందు చూసిన క్లిప్స్ అవే అనమాట. ఇంకా బాబుతో ఎక్కువగా నా క్లిప్స్ చేయడానికి కూడా అవ్వలేదు. బాబును చూసుకోవాలి, భవిష్యని పట్టుకోవాలి, ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ ఉంటే అసలు అవ్వదు. చూడండి కాళ్ళు ఎత్తేసేసి మరీ ఎలా అన్నీ అందుకుంటున్నాడు. ఇట్లా తను పడుకొని లేచిపోయాడు, ఇప్పుడు పడుకోబెడుతుంటే పడుకోవట్లేడు. భవిష్యమో పడుకుంది. భవిష్యకు ఒక 1 week వచ్చేసేసి హాలిడేస్ ఈ 1 week. నెక్స్ట్ మండే నుంచి మళ్ళీ 1st class చెప్తారు కదా, మనకి CBSE సిలబస్ అంతా ఇలాగే ఉంటుంది కదా, మళ్ళీ 1st class చెప్తారు. ఒక 1 month తర్వాత ఒక 1 month హాలిడేస్ ఇస్తారు. ఇప్పటివరకు నేను ఏంటంటే నా దగ్గర ఏవైతే కొంచెం చిన్న క్లిప్స్ ఉన్నాయో ఇవన్నిటిని ఒక వ్లాగ్గా అయితే నేను మీకు షేర్ చేస్తాను. మధ్యలో మళ్ళీ ఒక 2 days గ్యాప్ వచ్చేసింది, మేబీ మళ్ళీ రేపటి నుంచి ఐ మీన్ నెక్స్ట్ వ్లాగ్లో మీరు నన్ను చూస్తారు. కొంచెం గ్యాప్ వచ్చేసేసింది, బాబుకి హెల్త్ బాగలేక చాలామంది అంటున్నారు. బర్త్డే అయ్యింది కదా, బర్త్డే అయిన తర్వాత కంపల్సరీ పిల్లలకి అలాగే అవుతుంది అంటున్నారు.
తెలీదు, కొనుక్కుని నమ్ముదాం మనం, కొనుక్కుని నమ్మలేము, అంతే కదా. యాక్చువల్లీ బర్త్డేకి ముందు కూడా ఫోటోషూట్ అయ్యాక కూడా బాబు సఫర్ అయ్యాడు. అప్పుడు అదే అన్నారు, కొంతమంది బర్త్డే ముందు పడతారు, కొంతమంది బర్త్డే అయ్యాక ఇలా అడ్డం పడతారు అని చెప్పేసి. సో భవిష్య పడుకుంది, పడుకోబెట్టడానికి ఎంత పడుకోబెట్టినా ట్రై చేయలేదు. సో ఇంక నేను ఏం చేశానంటే కింద ఇలా పక్క వేసేసుకొని నేను నడుము వాల్చుకున్నాను. నా పక్కన పడుకో అంటే పడుకోవట్లేడు, ఆడుతున్నాడు. అందుకని ఇక కింద ఏమీ ఉండకుండా చూశానన్నమాట. ఆడుకుంటున్నాడు, ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటాడు నోట్లో. అందుకే ఇన్ఫెక్షన్స్ కూడా చాలా వరకు వస్తాయి. అప్పటికే తీస్తూనే ఉంటాం అనుకోండి, ఏదీ లేకపోతే వాళ్ళు దేంతో ఆడుకోవాలో వాళ్ళకే తెలియదు. ఏదో ఒకటి ఉంటేనే కదా వాళ్ళకి ఆడుకోవడానికి. హర్షిత్, హర్షిత్ ఏం చేస్తున్నావు? అమ్మో వేసేసుకుంటావు మెడిసిన్? ఇది అక్కది 250, అక్కది 120, మీది. సపోర్ట్ తీసుకొని మాత్రం బాగా నడుస్తున్నాడు. ఇప్పుడు అన్నీ నేను వెనక్కి అలా ఒకదాని మీద ఒకటి పిహెచ్ఎస్ఏ ఉంటా, మెడిసిన్స్ తనకు వాడే పౌడర్స్ అవన్నీ ఇందులో పెట్టి ఇక్కడ పెట్టుకుంటాను. లాగేజ్ అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టాను. చూడండి కాళ్ళు ఎత్తేసి మరి. అందట్లేవా ఏమి, అన్నీ పైన పెట్టేశానా? బాయ్ చెప్పు. యాక్సను హర్షిత్ ఏం చేస్తున్నా, ఏం చేస్తున్నా? సో ఇవాళ ఇవ్వని హర్షి ఆపేసానా? టీవీ ఆపేసానా? కాపీరైట్ క్లెయిమ్ వచ్చేస్తుంది. సో అన్నం పెట్టుకున్నాను బాబుకి. ఏం చేశాను బాబుకి? అన్నం ప్యాకెట్ పడేసి, అన్నం, పెసరపప్పు, పాలకూర. షాడో వస్తుందిరా. అన్నం, పెసరపప్పు, పాలకూర, టెడ్డి బేర్స్ని ఇంట్లో ఫుల్ అయిపోయాయి. బర్త్డేకి వచ్చాయి అన్నీ ఇలాగ పెట్టేసాం సోఫా మీద. బెలూన్స్ కూడా ఉన్నాయి, ఇంకా బెలూన్స్. అక్కడ ఒక టెడ్డి బేర్, ఇక్కడ ఒక ఫీడింగ్ చైర్ మీద ఇంకొక టెడ్డి బేర్, ఓమైన టెడ్డి బేర్స్. మళ్ళీ కలుసుకుంటాను మిమ్మల్ని. బాయ్. ఏడు మళ్ళీ.